మీరు జూన్ 2014 కంటే ముందు మీరు ఇచ్చిన మాటల్లో మీరు మీ హౌస్ హోల్డ్ సర్వే ప్రకారం 22 లక్షల రెండు బెడ్రూమ్ ఇల్లు అవసరం అంటే ఇప్పటి వరకు 15 లక్షలే రాష్ట్ర వ్యాప్తంగా దళితులకి గిరిజనులకి 3 ఎకరాలు అన్నారు. గిరిజనులకు 0, గిరిజనులకి 12% రిజర్వేషన్ చెప్పి వాళ్ళ రాజ్యాంగ హక్కు కూడా ఈ రోజు వరకు నెరవేర్చలేకపోయింది. దళితులకి 3 ఎకరాల వ్యవసాయ కూల వనరు అర్హత మేనిఫెస్టోలో మేము అర్హత ఉన్న ప్రతి దళిత కుటుంబానికి అన్నాడు. ఇప్పుడు అర్హత ఉన్న ప్రతి దళిత కుటుంబాల్లో 1% కూడా 4 ఏళ్ళలో కూర్చోలే. ఇంటికో ఉద్యోగం ఉండదు, వాళ్ళ ఇంట్లో మాత్రం చాలా ఉద్యోగాలు తీసుకున్నారు. ఆయన ముఖ్యమంత్రి, కొడుకు మంత్రి, బిడ్డ ఎంపీ, ఇంకో 10 నెలలు ఒక మంత్రి, ఇంకో 10 నెలలు కరీంనగర్ ఎంపీ, కొత్తగా ఇంకో 10 నెలలు రాజ్యసభ ఎంపీ. కానీ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకి పూర్తిగా మోసం చేసిన విషయం ఈ ప్లీనరీ సందర్భంగా వాళ్ళు తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్తే బాగుంటుందని చెప్పి మాట్లాడుతున్నారు. 4 ఏళ్ల పాటు అడ్డగోలుగా మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు చేయడం, ఒక పోలీస్ జులుం నడిపేయడం, సామాన్య ప్రజల హక్కులను కాలరాయడం, దళితులను తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో 3rd డిగ్రీ పెట్టి కరెంట్ షాక్ పెట్టడం, తమ పండించిన పంటకి సరైన రేటు ఇవ్వాలని నిరసన తెలియజేస్తున్న గిరిజన రైతు కాళ్ళకి చేతులకి, గిరిజన మిర్చి రైతులకి కాళ్ళకి చేతులకి వేడీలు సంకెళ్ళేసి జైలు వేయడం, ఇది కేసీఆర్ పరిపాలన. ఒక నియంతృత్వ పోకడ, ఒక నిరంకుశ పోకడ, అధికారం మాకే ఉందని చెప్పి కళ్ళ నెత్తికెక్కి మాట్లాడడం తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. తప్పనిసరిగా ఈయన ఈయన కుటుంబాన్ని ఇంటికి పంపేయడానికి సిద్ధమవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ టీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టడం ఖాయమని మనకు